चंद्रबाबू नायडू गारी नायकत्वं चंद्रबाबू नायडू गारी नायकत्वं चंद्रबाबू नायडू गारी नायकत्वं వేదికమైన ఉన్న పెద్దలకి ఈ జనరల్ బాడీ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నౌదపూర్కు నమస్కారాలు. గతంలో మనందరం అనేక జనరల్ బాడీ మీటింగ్లకి వెళ్ళాం, కానీ నేను ఏనాడు డయాస్ మీద కూర్చోలేదు. నేను ఎప్పుడూ మీ అందరితోనే కూర్చున్నా, మీ అందరితోనే మాట్లాడేవాడు. నా కళ్ళలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితి మన పార్టీకి వస్తుందని ఊహించలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఆనాడు 1984లో ఇందిరాగాంధీ గారు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని బర్త్రఫ్ చేస్తే ఈ వేదిక పైన ఉన్న ఈ వేదిక కింద ఉన్న పెద్దలందరూ మీరు పోరాడి మళ్ళీ 30 రోజుల్లో అన్న ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఉంది. ఆ పోరాటం వేరు, ఇప్పుడు మన ముందున్న పోరాటం వేరు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి 43 రోజులైంది. ఈ సంక్షోభాన్ని కార్యకర్తలు నాయకులు గట్టిగా ఎదుర్కొంటాం జరిగింది. వాళ్ళందరూ అనుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే తెలుగుదేశం పార్టీ ముందలుగేసేదానికి అడుగేసేదానికి భయపడుతుందని. కానీ వాళ్ళకి ఒక విషయం తెలియదు, భయం మన బయడలోనే లేదు. ఇందిరాగాంధీ గారే మనకు ఒక లెక్క కాదు, ఈ మరిగుజ్జు జగన్ మనకి ఒక లెక్కనా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఆలోచించమంటున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని మళ్ళీ ఈరోజు మనందరం నిరూపించాం. శాంతియుతంగా వివిధ రూపాల్లో పోరాడిన కార్యకర్తల నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి ఆ వీడియోలు చూసిన వెంటనే దాదాపు 154 మంది చనిపోతాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల 154 గుండెలు ఆగిపోయినాయి. ఆ కుటుంబాలకి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని ఈ సభాముఖంగా ఈ లోకేష్ వాళ్ళకి హామీ ఇస్తున్నాడు. అసలు ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది? ఒక్క అవకాశం అడిగి 151 స్థానాలు గెలిచాడు ఈ సైకో జగన్. అది కూడా సరిపోలా, మన పార్టీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేల్ని ఏకంగా వైకాపా పార్టీలో చేర్చుకుంటాం జరిగింది. అందరూ జగన్ కేంద్రం విడవంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అనుకున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననుకున్నారు, ప్రజల జీవితంలో మార్పు తీసుకొస్తారని ఆశించారు. కానీ ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక్క కంపెనీ తీసుకురాలేదు. కృష్ణా జలాలపైన మన హక్కు రాష్ట్రం కోల్పోతుంటే కనీసం పోరాడే మనసు ఈ సైకో జగన్కి రాలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన మొదటి క్షణం నుంచి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మనని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఈ సైకో జగన్ ప్రయాణం ప్రారంభించారు. ఈ వేదికపైన అనేక మంది పెద్దలపైన, ఈ సమావేశానికి విచ్చేసిన అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మనందరినీ కాపాడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. అలాంటిది ఇప్పటి వరకు 22 దొంగ కేసులు పెట్టారు, 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు,
ఏకంగా ఎస్సి ఎస్టీ కేసు వెట్టర్ కానీ మనం తగ్గేదే లేదు ఏ స్ఫూర్తితో అయితే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు ఇచ్చారో అదే స్ఫూర్తితో ఆ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ సైకో జగన్ ఎజెండా ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం ప్రజలందరూ ఆలోచించాల ఒక నాయకుడికి నియంతక మధ్యన ఉన్న తేడా 2014 లో చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆశీర్వదిస్తే ఒక నాయకుడిగా పరిపాలించారు అదే 2019 లో ఒక్క ఛాన్స్ అని సైకో జగన్ ని గెలుపిస్తే నియంతలాగా రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల్లో తోసేశారు రాష్ట్రానికి కియా ఫాక్స్కాన్ సెల్కాన్ టీసీఎల్ డిక్సన్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని బంధించారు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు పూర్తి చేసినందుకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు ఈ రోజు చంద్రబాబు గారిని బంధించారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజధానులకు దీటుగా మన రాష్ట్రానికి రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు బంధించారు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి అని అడిగినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని బంధించారు జాబ్ క్యాలెండర్ ఇమిడియేట్ గా విడుదల చేయండిని అడుగుతాం చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమాని ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా సాగునీటి ప్రాజెక్టుల్ని గాలి గొదిలేసాడు ఈ సైకో జగన్ అని ప్రాజెక్టులందరినీ సందర్శిస్తాం చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమాని ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఇసుక దోపిడి కల్తీ మద్యం గురించి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు చేసిన నేరమాని ప్రజలందరినీ ఒక్కసారి ఈరోజు మళ్ళీ ఆలోచించమంటున్నా కరెంటు బిల్లు ఆర్టీసీ ఛార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని అహర్నిశలు ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అదే రాజమండ్రి జైల్లో ఈ ప్రభుత్వం బంధించింది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సేవ చేశారు అహర్నిశలు ప్రజల గురించే ఆయన ఆలోచించారు ఇప్పటికీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు కుటుంబం గురించి కనీసం ఒక్క క్షణం పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు ఏనాడు నా భవిష్యత్తు గురించి నా చదువుల గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డల గురించి అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సొంత కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి ఏనాడు ఆలోచించలేదు కానీ పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలనే లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి ఈ సైకో జగన్ తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చడం అక్కడి నుంచి ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తే ఆ గ్రామాలకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటే ఆయన గేట్కి తాడు కట్టిన సైకో ఈ జగన్ ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన కేసులు పెడితే ప్రజలందరూ అనుకున్నారు మనకెందుకులే ఎందుకులే అని అదే సైకో జగన్ దళితుల పైన కేసులు పెట్టాడు బీసీల పైన కేసులు పెట్టారు ఏకంగా మైనారిటీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా